అదే టోటల్ సరే ఈ చంద్రబాబు నాయుడు అరెస్ట్ కానీ తర్వాత జరుగుతున్న పరిణామాల్లో కానీ బీజేపీ ఒక ఫౌల్ గేమ్ ఆడుతుంది అనేది ఈరోజు జాతీయ స్థాయిలో నడుస్తున్న చర్చ ఇటు ఇండియా కూటంలోని కొంతమంది పార్టీల నేతలు కూడా చంద్రబాబు నాయుడు మద్దతుగా మాట్లాడుతూ వస్తున్నారు బీజేపీని టార్గెట్ చేస్తూ ఉన్నారు సో ఈ విషయంలో ఎందుకు బీజేపీ కేవలం అమిత్ షా లోకేష్తో భేటీ కావడం అనే ఒక ఇన్సిడెంట్ తప్ప మిగతా అన్ని విషయాల్లో నిజంగానే బీజేపీ దీని వెనక ఉందనే ఒక ఎజెండా ఉందనే చర్చ ఎందుకు జరుగుతుంది అంటారు అది అది వాస్తవమైన చర్చ వాస్తవం కూడా అందులో ఉంది ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని వేధిస్తాను కానీ ఇలాంటి కేసుల్లో ఎక్కిస్తాను కానీ రకరకాల కారణాలు ఉన్నాయి ఆయనకు పర్సనాలిటీ నేషనల్ లెవెల్ ఎక్స్పోజరు ఆయన ఏజ్ తర్వాత ఎప్పుడైనా రాజకీయ ప్ర పరిణామాలు జాతీయ స్థాయిలో ఏదైనా మార్పులు చేర్పులు జరిగినప్పుడు ఒక కాంప్రమైజల్ క్యాండిడేట్గా ప్రైమ్ మినిస్టర్గా కూడా ప్రపోజ్ అయ్యే వ్యక్తి అంత వ్యక్తిత్వం ఇనికి ఉంది అన్ని పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు చాలా మెయిన్ కాంపిటీటర్గా చూస్తున్నారు ఇప్పుడే కాదు మొదటి నుంచి ఆయన ఏ స్థాయిలో అయినా సరే దెబ్బ కొట్టాలనేది ఉంది తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా డెవలప్మెంట్ అవనివ్వకుండా ఎన్ని రకాల అడ్డంకులు సృష్టించాలో అన్ని సృష్టించారు ఇప్పుడు ఇతను రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధికి ఎన్ని రకాల బ్రే స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నా ఎందుకు నువ్వు ఈ స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నావు అని కూడా వాళ్ళు ఒక పెద్ద అన్నగా అడగటల్లా దానితోటి వాళ్ళు కూడా ఒక రెండు స్పీడ్ బ్రేకర్లు ఇంకా యాడ్ చేస్తున్నారు అది ప్రజలందరికీ తెలుసు జాతీయ స్థాయి నాయకులకు కూడా తెలుసు ఇండియా కూటంలో ఉన్నవాళ్ళు కూటంలో లేని వాళ్ళు కూడా వాళ్ళు కూడా వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు బీజేపీ ఆడుతున్న గేమ్ ఇదని ఒక కేంద్రం కనుక పవర్ఫుల్గా ఉంటే ఇప్పుడు సిఐడి ఎంత యాక్టివ్గా ఉంది వెంటనే వాళ్ళు మా సిబిఐ ఎక్కడుందో చూసుకోవాలి కదమ్మా ఇప్పుడు పక్కన వాళ్ళకొక్క పలాన్ సాట ఉందని మనకొక్క ఎక్కడుందో అని ఎత్తుకుతాం లేదా అవునా కదా అంటే నేను వేరే అంటే అవమానకరంగా చెప్పటం కాదు అప్పుడు వెంటనే మన సీబీఐ ఏం చేస్తుంది తర్వాత వాళ్ళు యాంటీస్పెటరీ బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి వీళ్ళు వెళ్ళి కేవియట్లు వేస్తున్నారు ఇట్లాంటివి వేస్తున్నారు మనవాళ్ళు వేస్తున్నారా లేదా సీబీఐ వాళ్ళు వాళ్ళు పదేళ్ల క్రితం ఆయనకి బెయిల్ ఇచ్చేసి మర్చిపోయారు అసలు ఆయన ఎక్కడ ఉంటున్నాడు ఎడ తిరుగుతున్నాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు మన పార్టీకి కూడా డ్యామేజ్ చేశాడు అనేది వాళ్ళకి ఆరా అప్పుడన్నా రావాలి కదా మరి రాలేదు అంటే ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు డెఫినెట్గా వాళ్ళకి ఇంటికి పాత్ర ఉందనే అర్థం చేసుకుంటారు రెండోది గతంలో ఎన్నికలకు కూడా విపరీతమైన మనీ సప్లై ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీకి అందింది అనేది కూడా జాతీయ స్థాయిలో పెద్ద నాయకులందరూ తెలుసు అది చెప్తూనే ఉన్నారు అట్లా అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు